4062 ఉదయకాలపు వాక్యధారం కొరకు మనం ప్రార్థనతో మొదలు పెడదాము. పాటలు పాడువారిని ప్రార్థించేవారి కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తాము. నడిపిస్తున్న దాసులు బంధువాసులు బట్టి స్తోత్రాలు. ఈ విధంగా మన వాక్యం ముందున్న కార్యక్రమాల కొరకు ప్రార్థనలో సుధాకర్ నంద్యాల నుంచి సుధాకర్ ప్రార్థన చేస్తాం. వందనాలు సార్. ప్రార్థన చేయండి. ఓకే సార్. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశమంతన దేవానికి స్తోత్రములు. భూమి మీద మేము ఉండగా మీరు మా వైపు మీరు చూస్తున్నారని నమ్ముచున్నాం. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఎగ్గి ఉన్నవని మేము చదువుతూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో మా ప్రభువా, మేము మీ సన్నిధిలో ఉన్నాము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమని మేము చదువుతూ ఉన్నాం. ప్రభువా, నీ పాదపీఠం మీద మేము ఉండి మీ మాటలు వినాలని ఆశతో కూడి ఉన్నాం. ఆయా ప్రాంతములలో నుండి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేము కూడి ఉండగా మీరు మమ్మను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని మీరు రాసించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ మాటలు మేము వినాలని ప్రభువా, మేము కూడి ఉండగా మీరు మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఏలైనా ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడిందో వారి మధ్యన నేనుందునని సెలవు ఇచ్చున్నావు. ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నావుగా, మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. జీవాధిపతి, మీకు స్తోత్రములు. భూమి మీద ఉన్న మనుషులందరూ నీ సృష్టి అయి ఉన్నారు కాబట్టి ప్రతి మనిషి కొరకు మీరు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు. కావున మా వంతు భారము మేము కూడా భరించవచ్చు. ప్రతి మనిషికి మిమ్మల్ని గురించిన వర్తమానము తెలియజేయనట్లుగా మీరు మమ్మను జ్ఞానంతో పైన ఉండవచ్చు, జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దయ చూపించండి. ఈ ఉదయ కాలంలో మా ప్రభువా, ఈ జూమ్ మీటింగ్ ను నడిపిస్తున్న మీద ఆశను కొరకై స్తోత్రములు. మీద ఆశలు భారం వహించి బాధ్యత వహించి నేను తగు సమయానికి మరి ఈ రీతిగా మీరు జూమ్ మీటింగ్ లో మరి పాల్గొనున్నట్లు చేస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ జూమ్ మీటింగ్ లో ప్రార్థనలు చేయవారిని, పాటలు పాడేవారిని, మరి వాక్యం చెప్పేవారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. అందరూ నైనా మిచ్చితానుసారంగా నడుచుకున్నట్లు మీ కృప చూపించండి. మేము ఏది చేసినా మర్యాదగానో క్రమంగానో జరగాల అని మీరు రాసించినందుకే స్తోత్రాలు. ఆ రీతిగా ఈ కార్యక్రమంను మీరే నడిపించమని మహిమాగణత ప్రభావములు మీ నామమునికి చెల్లిస్తూ ఇందులో అనేకులు కూడి వచ్చినట్లు కృప చూపమని, తద్వారా మీ నామమును మహిమపరచుకునమని, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడినని మీరు వ్రాసి ఉంచారు కాబట్టి ప్రభువా, మేము ఫలించగలటకే మీ కృప చూపమని, ఈ ఉదయ కాలంలో ఈ జూమ్ మీటింగ్ ను మమ్మను మీ ఆస్థానాలకు అప్పగించుకుని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ప్రార్థించిన సోకర్ గారికి యేసుక్రీస్తున్నాం. ముందు పాటలు పాడుకుందాము. యేసు జపెన్ యొక్క మూ నుంచి సోదరుడు పాట పాడి వినిపిస్తారు. బ్రదర్ నన్నెంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను,
నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. సాతాను బంధాలతో జీవం పుడంబాలలో, సాతాను బంధాలతో జీవం పుడంబాలలో పడనీయక, నన్ను చెడనీయక, పడనీయక, నన్ను చెడనీయక, తన కృపలో నిరతంబు నను నిలుపును, తన కృపలో నిరతంబు నను నిలుపును, నన్నెంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను, వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును, నన్నెంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. కల్వారి గిరి పైనను ఆ సిలువ మరణంబును, కల్వారి గిరి పైనను ఆ సిలువ మరణంబును, నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను. ఘనమైన ఆ ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకు,
ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును ఏమిత్తును నేనేమిత్తును నను నేను ఆ ప్రభుకు సమర్పింతును నను నేను ఆ ప్రభుకు సమర్పింతును నన్ను ఎంతగానో ప్రేమించెను నన్ను ఎంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్ను ఎంతగానో ప్రేమించెను నన్ను ఎంతగానో ప్రేమించెను. జపన్న గారికి యేసుక్రీస్తు మన మధ్య ఎన్ఆర్ నాగేంద్ర రాజన్ గారు మొన్న మధ్య నుంచి మనకు వాక్యం అందించుండగా ట్రాన్స్లేషన్ ఏలియా గారు మనకు తెలుగులో అనువాదం చేశారు. వారిని ముందుగా వారి కొరకు ప్రార్థనలో సునీల్ ప్రొద్దుటూరు నుంచి సునీల్ చేస్తారు ప్రార్థనలో. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియపరుల గొప్ప తండ్రి, ఘనమైన మా దేవ గొప్ప తండ్రి, స్తుతుల పాత్ర స్తోత్రార్హుడ పూజనీయుడ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కోసం ప్రాణ పీడి తిరిగిన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నైనా ఏ కూర్చాం ప్రభా, రాత్రిసుకు నిద్ర నుంచి ఏ కూర్చాములో లేపి మీ పాదంలో చెంత చేరి మీకు మాటలని వాక్యాన్ని గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా జూమ్ మీటింగ్ లో నడిపిస్తుంది, జయప్రదంగా నడిపిస్తుంది, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్య పరిచర్లో తోడుగా ఉండండి, దాసుని శిలువ సార్ను మరుగుపరిచి మీకు అమూలమైన సందేశాన్ని అందిస్తున్నాను ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా వాక్యాన్ని విని ఆత్మీయ మేలుక్ష్యం పొందుకు సహాయం దయచేయండి ప్రభావం. ట్రాన్స్లేషన్ చే వారిని కూడా ఆశీర్వదించండి ప్రభావం, తెలుగు జ్ఞానం దయచేసి చక్కగా ట్రాన్స్లేషన్ చేయటకు సహాయం దయచేయండి ప్రభావం. అయినా ఎలాంటి శబ్ద అంతరాలు లేకుండా, నెట్ ద్వారా ఇబ్బంది లేకుండా సహాయం దయచేయండి. అయినా మీ యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలుక్ష్యం పొందుకు సహాయం దయచేయండి ప్రభావం. మాటలు బట్టి హెచ్చరింపబడి దాని పోలి మేము అనుసరించటకు సహాయం దయచేయండి ప్రభా. మాటలు విని అతను పొందుటకు సహాయం దయచేయండి ప్రభా. నడిపిస్తున్న మీ దాసుని ఆశీర్వదించండి, తెలుగు జ్ఞానం దయచేసి చక్క నడిపించటకు సహాయం దయచేయండి ప్రభా. రెండు ముందున్న సమయంలో మీరే అధ్యక్షత వహించి చక్క నడిపించుతారని యేసు క్రీస్తు నన్ను బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సునీల్ గారికి యేసు క్రీస్తు ముఖ్య ఘటనకి వచ్చినాం మనము. మన మధ్య ఎన్ఆర్ నాగేంద్ర గారు, రాజన్ గారు ఉన్నారు. అనువాదం కొరకు ఏలియా గారు తెలుగులో అనువాదం చేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాం 6 గంటలకు వాక్యం అందించాల్సిందిగా. గత సంవత్సరము జనవరి 1, 23 దేవుని రాజ్యం గురించి 12 నెల 6, 12 బైబిల్ 2 భాగాలుగా ధర్మశాస్త్రము కొత్త నిబంధన గురించి మాట్లాడినారు బ్రదరు. బ్రదర్ నాగేంద్ర, బ్రదర్ నాగేంద్ర రాజన్ వందనాలు. వందనాలు బ్రదర్. జాయిన్ అవ్వలేదు. శీలం ప్రవీణ్ కుమార్ తో పల్లవించడం పాట పాడించండి, లోపల ట్రాన్స్లేటర్ వస్తాడు. ప్రవీణ్ పాట పాడతారు బద్వేల్ నుంచి. ప్రవీణ్ కుమార్ శీలం ప్రవీణ్ ప్రవీణ్ వచ్చినాడా బ్రదర్? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.
బ్రదర్ అనువాదం చేయండి బ్రదర్. ఏలియా బ్రదర్. ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్. అన్నా నాలుగు నెలలు స్టార్ట్ பண்ணி దేవునికి మహిమై ఉండవదా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఎల్లారు నల్లా ఇరుపింగ నేను నినికిరే. మీ అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఉంగల్ యావరుకాగూ నా ఆండవరే తుదిత్తు జెబికిరే. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేసి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. బణవరే ఇంద కాలే పొలుదిల్ నామ్ ఎల్లం దేవ సమూహతలే కానపడ ఇరేవన్ నముకు అరుల్ బురిందిరుపరుకాగ అవరుకు నామ్ నందిగలే స్తోత్రంగలే సెల్తలాం. మరలా ఈ దినము ప్రభు సన్నిధిలో మనం అందరం కనపడినట్లుగా ప్రభు మనకు కలిగించినటువంటి ఈ సదా అవకాశాన్ని బట్టి ప్రభువును మహిమపరిచి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఏ థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు ఎనకు కూడా ఉంగోడు కూడా సేర్ந்து దేవ సమూహத்தில் வருவருக்கு வேதவசனத்தோடு கூட உங்களோட சேர்ந்து தேவ சமூகத்தில் நிற்பருக்கும் எனக்கும் ஆண்டவர் கிருபை கொடுத்தார். நான் ஆண்டவருக்கு நன்றி சொல்லுகிறேன். మీతో కూడా కలిసి ప్రభు సన్నిధిలో సమయం గడుపుటకు ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కూడా ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. మనము వాక్యం ఒక దాటిపోదాం. ఈ ఉదయ కాలంలో ఓసియా என்ற தீர்க்கதரிசன புத்தகத்திலிருந்து ஒரு சில கருத்துக்களை நாம் இன்றைக்கு பார்க்கலாம். నేను ఈ దినమున తీర్మానం చేసుకున్నటువంటి ఆ భాగము ఓసియా గ్రంథములో నుండి కొన్ని విషయాలను చూద్దాము. ஓசியா புக் ஆஃப் ஓசியா சின்ன தீர்க்க தரிசன புத்தகத்துல இருக்கிற ஓசியா என்ற புத்தகத்துக்கு 1 அதிகாரத்துக்கு நாம் கடந்து வரலாம். 9 அத்தியாயానికి మనం దాటి వద్దాము. ஓசியா గ్రంథం 9 అధ్యాయం. இந்த 1 அதிகாரத்துல நாம் 2 வாக்கியத்தை நாம் வாசிக்கலாம். 2 வாக்கியம் 2 வசனాన్ని మనం చదువుకుందాము. ஓகே, கண்டினியூ பண்ணுங்க பிரதர். கர்த்தர் ஓசியாவை கொண்டு உரைக்க தொடங்கின போது கர்த்தர் ஓசியாவை நோக்கி, நீ போய் ஒரு சோறு போன ஸ்திரீயையும் சோறு பிள்ளைகளையும் உன்னிடமாய் சேர்த்துக்கொள், தேசம் கர்த்தரை விட்டு விலகி சோறும் போயிற்று என்றார். தேவுடு மோசே இஸ்ரவேலுன்னு சூசி, நீ வெல்லுமு சங்கமு ప్రజలు నేను దూరంగా పోయారని చెప్పిన మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. 2 రెండవ వాక్యం. ఓకే ఓకే, నా ప్రియరే, దేవుని ఈ వార్తలే నాకు ఆశీర్వదించి కొడుపారా. దేవుడు ఈ భాగాన్ని మనకు ఆశీర్వదించును గాక. మనరే నాం ఇంత పగదియే పాకంబోదు దేవుని ఇంత పుస్తకతలే విశేషమాగ దేవునుడియ మావిరం ఒక కరుణయുള്ള ఒక అన్బై నాం ఇంగే పాక ముడియ. దేవుని యొక్క కరుణ కలిగినటువంటి ఒక ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇంకే ఉన్నతమైన ఒక ఒప్పற்ற ஒரு அன்பு ఇంకే వెలిపడుగ్రదే నాం అరియలాం. ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రేమ ఇక్కడ బయలుపరచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఓకే, ఇంకే ఓసియా ఏంటి సొన్నాల్ ఎన్న తెలుమా? ఓసియా అంటే అర్థం ఏంటి తెలుసా? ఓసియా ఏంటి సొన్నాల్ பாருங்க ఇంగ వంద சொல்லப்பட்டிருக்கிறது அதாவது రక్షిப்பு సాల్వేషన్ என்று பெயர். ఓషియా అనగానే అది దానికి అర్థం ఏంటంటే రక్షణ అని చెప్పి దాన్ని సాల్వేషన్ అంటారు. ఓసియా இந்த வார்த்தைக்கு ரட்சிப்பு. இப்ப இங்க ரட்சிப்பு என்று சொன்னால் இன்னும் அடுத்த அதிகமான நிலையிலே இது இந்த வார்த்தை இரட்சகராக இயேசு கிறிஸ்துவுக்கு ஒப்பனையா இருப்பதை நான் பார்க்க முடியும். ஈ ரட்சண அனகானே ஈ மாட மன பிரபு அயினటువంటి இயேசு கிறிஸ்துக்கு உதாரணமாக உள்ளட்டுகா கூட நாம கவனிச்சகலமு. இப்ப இந்த ஓசியா என்பவர் யார் என்று கேட்டால் இவனுடைய தகப்பனார் பெயர் பாத்தீங்க அப்படின்னா பேயேர் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ యొక్క ఓషియా ఎవరు, ఇలా తండ్రి పేరు ఏమి అని అది చూసినప్పుడు పేయే అనే ఒక మాటతో ఈ అర్థం ఇస్తుంది. ఇదే వంద నా 1 వసనతలే నా పాక ముడియం. మొదటి వచనంలోనే చూడవచ్చును. 1 వాక్యத்தினுடைய கடைசி பகுதி யூதா தேசத்து ராஜாக்களாகிய உசியா, யோதாம், ஆகாஸ், எசேக்கியா என்பவர்களின் நாட்களிலும், யோவாசின் குமாரனாகிய இஸ்ரேலின் ராஜாவாகிய எரோபயாம் என்பவனின் நாட்களிலும், பேயேரின் குமாரனாகிய ஓசியாவுக்கு உண்டான கர்த்தருடைய வசனம். குமாரனுடைய ஓசியா வசனம் அனு செப்பி ராயபடி. இவனுடைய தகப்பனார் பெயர் பேயேர் என்று சொல்லப்படுகிறது. வாரி யொக்க தன்றி பேர் பேயேர் என்று ராயபடி உந்தி. பேயேர் என்று சொன்னால் என்ன அர்த்தமா இருக்கிறது? பேயேர் அன்றே தானிக்கு அர்த்தமே ஏமாயி உந்தன்றே
இந்த பேயர் என்ற வார்த்தை இஸ்ரவேலுக்கு மிகவும் நெருக்கமான ஒரு வார்த்தையா இருக்கிறது. ఈ యొక్క బేర్ అనే మాట ఇస్రాయేల్కు చాలా సమీపమైన మాటగా ఉన్నట్టుగా చూడగలము. அதாவது இஸ்ரேல் ஜனங்கள் வனாந்தரத்திலே அவர்கள் வரும் வந்த வரும் பொழுது வனாந்தர அந்த ஏரியாவிலே மலையடி வாரத்திலே ஊற்றுக்களை தோண்டுவார்கள். ஆறு ஆ యొక్క ఆరణ్య ప్రాంతంలో ఇస్రాయేల్ ప్రజలు దాటి వచ్చినప్పుడు వారు కొన్ని భూమిలో నుండి త్రువేవారుగా ఉండేవారు. அங்கங்கே தண்ணீருக்காக ஊற்று நீரை தோண்டுவார்கள். అక్కడక్కడ నీటి కొరకు వారు ఆ యొక్క భూమిని తొవ్వేవారు జలాల కొరకు. அந்த ஊற்று நீருக்கு பேருதான் பெயர் என்று பெயர். ఆ యొక్క జలాల పేరే బెహేర్ అని చెప్పి అక్కడ పిలువబడినది. அந்த பெயர் மீன்ஸ் ஊற்று நீர். ఆ బెహేర్ అనగానే అక్కడ ఊటలు ఊరగలిగినటువంటి నీరు అని అర్థం. இப்ப பாருங்க, அப்ப நாம் அந்த அர்த்தத்தோடு கூட நாம் இதை நாம் சேர்த்து வாசித்தால் ஊற்று நீரின் மகன் ரட்சிப்பு என்ற அர்த்தம் வருகிறதை பார்க்க முடியும். ఈ యొక్క జలాల నీటి కుమారుడు రక్షణ అనే మాట అర్థమిస్తుంది. ఊట్టు నీరిన్ మగన్ రక్షిప్పు, అదావదు రక్షిప్పిన్ ఊట్టు ఎందు పేరే నాం ఇంగే పార్కిరాం. అలాగైతే దాన్ని మనం రెండు రకాలుగా ఆలోచన చేయొచ్చు. ఆ యొక్క జలాల యొక్క కుమారుడు రక్షణ అని చెప్పొచ్చు, లేకపోతే ఊరుచున్నటువంటి నీటి కుమారుడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నామ యెషయా పుస్తకం 12వ అధికారంలో వాక్య 3 నాం ఇంగే వాసిక ముడియం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో 3లో ఒక మాట చదవగలము. நீங்கள் ரட்சிப்பின் ஊற்றுகளில் இருந்து மகிழ்ச்சியோட தண்ணீர் மூண்டு கொள்வீர்கள். 12:3 మనం ఆ మాట చదువుతామా? நீங்கள் ரட்சிப்பின் ஊற்றுகளில் இருந்து மகிழ்ச்சியோட தண்ணீர் மூண்டு கொள்வீர்கள். మీరు రక్షణాధారం అయిన బావులలో నీరు నీళ్లను చేదుకుందురు అని రాయబడి ఉంది. இப்ப இங்க பாக்குறோம் ரட்சிப்பின் ஊற்று, ரட்சண యొక్క ரட்சணத்தின் ஊற்று என்ற வார்த்தை தான் இங்கே சொல்லப்பட்டுகிறது. ஓசியா என்பதாகும். ఇక్కడ ఈ ఓషియా రాస్తున్నటువంటి మాట ఆ యొక్క అర్థం కూడా ఇక్కడ యెషయా గ్రంథము 12:3 వివరంగా రాయబడి ఉంది. ఓకే, ఇది రక్షిప్పిన్ ఊట్ రెండు ఓషియా అన్న వార్తకి రక్షిప్పు అదావదు ఊట్ పిదావాగియ ఊట్లిరుందు వెలిపట్ట రక్షిపై నాం ఇంగే పార్కింట్రో. అలాగైతే ఈ యొక్క రక్షణ అనే మాటను మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవునిలో నుండి కలిగినటువంటి రక్షణ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇస్రాయేల్ మక్కలకు దేవుని రక్షిపిన్ ఊటాగ వెలిపట్టార్. ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక రక్షణ ఊటగా ఆయన వారికి బయలుపరచబడ్డాడు. అదేపోల ప్రియరే కత్రాగ యేసు క్రీస్తు ఉంగులకు ఎనకం రక్షిపిన్ ఊటాగవే ఇంద్రకం ఇరుపదై నాం పార్కింట్రో. అలాగైతే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ రక్షణ ఊటగానే నీకు నాకు మన అందరికి కూడా ఆయన ఉన్నట్లుగా మనం ఈనాటి వరకు చూడగలము. ఇంకే ఓసియావి గురించి ఏం దేవన్ ఓసియావుకి ఇంత వెలిపాట్ ఇంకే కొడుకురారు ఎన్నదే నాం అరియలాం. మనం ఎందుకు ఓసియాకు ఈ యొక్క ఆ దర్శనాన్ని ఇచ్చాడని మనం చూడవచ్చు. అనుభవరే, ఓసియా కాలఘట్టతి అదావదు యెషయాకు మున్నాల్ ఉన్న ఒక దీర్ఘ దర్శిదాన్ ఓసియా ఎన్నదే నా వరలాత్రు పూర్వమాగ అరియ ముడియం. పిల్లరా, మనం ఆ యొక్క చరిత్రను చూసినట్లయితే యెషయాకు ముందు ఉన్నటువంటి వాడే ఈ యొక్క ఓషియా అనే యొక్క అర్థాన్ని మనం చరిత్రను చూడగలము. అదావదు కీము 775 వాకులే ఇవర్ ఊళితే చేదిరికరా. క్రీస్తుకు ముందు 775లోనే ఆయన యొక్క వాక్యాన్ని రాపించి ఉంచాడు. అదావదు వడదేశానికి తన్నుడి ఊళితే ఇవర్ చేదిరికరా. ఆ యొక్క నార్త్ ఇండియాకు ఆయన యొక్క దేశ ఆ యొక్క సేవన చేస్తూ వచ్చాడు. ஓகே, இப்ப ஏன் ஆண்டவர் இந்த ஊசியாவை எழுப்பினார் என்று பார்த்தால், பொதுவா அந்த காலத்துல ஊழியக்காரர்கள் அல்லது தீர்க்க தரிசனுடைய வாழ்க்கையே தீர்க்க தரிசனமாக ஆண்டவர் ஜனங்களுக்கு கொடுத்திருக்கிறார் என்பதை நான் பார்க்க முடியும். அலாகைதே பிரவக்தல யொக்க ஜீவிதான்னே சரித்திரகா வாக்கியமுகா ప్రజలకు దేవుడు ఎత్తి ఇచ్చాడు అనేది కూడా మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక దీర్ఘదర్శినుడే వాళ్ళకే నామ పురటిన యెషయా దీర్ఘదర్శినుడే వాళ్ళకే దీర్ఘదర్శనమాగవే అమైందది. ఎరేమియావినుడే కుటుంబ వాళ్ళకే దీర్ఘదర్శనమాగవే జనங்களுக்கு అమైందది என்பதை నా புத்தகத்தை புரட்டி பார்க்கும்போது தெரிந்து கொள்ள முடியும். మనం యెషయా గ్రంథము గాని యిర్మీయా గ్రంథము గాని చూసినట్లయితే వీరు ప్రవక్తలుగా పిలువబడ్డారు. వారు ప్రవక్తల యొక్క జీవితాలు, వారి కుటుంబాలు, వారి యొక్క జీవితమే అది ఒక ప్రవక్తలుగానే అది అలాగే నియమింపబడినట్లుగా రాయబడినట్లుగా గమనించగలము. ప్రియరే, ఇంత కాలఘట్టతలే పాకంబోదు యెషయా కాలఘట్టతి జనంగు దేవునే విట్టు విలగిన నిలమేలేదాన్ అప్పుడు కానపట్టిరుకరారు.
ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ప్రజలు ప్రభువును వదిలి తొలగిపోయిన వారిగానే కనబడుతున్నట్లుగా మనము చూడగలము. ఏంటంటే జనంగల్ దేవన్ కొడుకుర ఆశీర్వాదங்கள் పక్కతలే పాగాల్ దాన్ ఇంద ఆశీర్వాదங்கள் எல்லாம் கொடுக்கறால் என்று அவர்களுடைய சிந்தனையாக இருந்தது. వారి యొక్క ఆలోచన ఏంటంటే దేవుడు ఎన్ని కూడా వారికి ఇస్తున్నాడు పొందాలనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఇంగే పాగాల్ పాగాల్ అనేది ప్రజాదిகளுடைய దైవమా ఇருக்கிறது. పాగాల్ అంటే అది ఇతరుల యొక్క అన్ని జనుల యొక్క దేవుడై ఉన్నాడు, దేవత అయి ఉన్నది. ఇప్పుడు అదే పారుంగ బా, ఇది ఇంత బాహాల్ అప్పుడు బా ఏల్ ఎంద్ర అర్థమా అంత బా ఏల్ ఏలో చెల్లుంది బా ఏల్ అంటే బా ఏల్ అనే అర్థం ఇస్తుంది. అని అదే సమయంలో ఏల్ ఎలోహిం ఎన్బదు ఇస్రాయేలిన్ దేవునాగ ఇరుకిరార్. ఆ ఏల్ అంటే ఎలోహిన్, ఇస్రాయేల్ దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్రాయేలిన్ దేవుని దాన్ సర్వ వల్లమయుల్ల కడవు. అలాగైతే ఇస్రాయేల్ దేవుడే సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు. ఇవి సర్వ ఉలగతుకు అవర్ కడవులాగ ఇరుకిరార్. సర్వ లోకమునకు ఆయన దేవుడై ఉన్నాడు. అవర్ దాన్ పొన్ను పొన్ను వెళ్ళి అదే పోల త్రాక్షే రసంగల్ బ్రెడ్ ఎలా ఇయర్కే వరకూడ ఎలా ఆశీర్వాదங்களையும் భూమిలో ఆశీర్వాదங்கள் எல்லாவற்றையும் దేవన్ తన జనங்களுக்கு அவர் தான் கொடுக்கிறார். భూమిపై ఉన్నటువంటి వెండి బంగారము లేక తిండి పండ పదార్థాలు సమస్తము విలువైన కార్యాలన్నీ కూడా దేవుడే తన ప్రజల కొరకు ఆయన భూమిపై ఆశీర్వాదంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్న ప్రజాదిగా నమ్మకూడే బాయేలోడ వల్లమైదాన్ ఇతన ఆశీర్వాదங்களுக்கும் காரணமா இருக்கிறது என்று இஸ்ரவேலர்கள் அப்படியே சார்ந்து விட்டார்கள். ఆ ఇస్రాయేల్ ప్రజలు ఏమి చేశారంటే ఆ బాహేల్ అనే యొక్క దేవత దాని ద్వారా నీ సమస్తం జరుగుతున్నాయని చెప్పి వారు అలాగే మారిపోయారు. ఆ యొక్క దేవుని విట్టు విలగయం, దేవనుడే ప్రమాణత్తి విట్టు విలగయం, దేవనుడే బలిపీఠத்திலிருந்து విలగయం ఇంత జనங்கள் అష్టయాయి கடந்து போனார்கள் என்பதை நான் பார்க்க முடியும். అలాగైతే దేవుణ్ణి వదిలి, దేవుని యొక్క బలిపీఠమును వదిలి, దేవుని యొక్క ఆజ్ఞను వదిలి దాటిపోయారు అని మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. அந்த காலத்துக்கு ஏற்றார் போல பிரஜாதிகளோடு கூட இஸ்ரேல் மக்கள் அதாவது தேவ ஜனங்கள் அவர்கள் சாய்ந்து விட்டார்கள். அந்த ஆ தினால சூசினப்படு இஸ்ரேல் பிரஜலு ஆ காலானிக்கு தகினட்டுகானே வாரு மாறி போயினட்டுகா சூடகலமு. பிரியமான இந்த விஷயங்களை உணர்த்துவதற்கு தான் ஓசியா தீர்க்கதரிசியை தேவன் எழுப்புகிறார். ஆ ஈ விஷயாலு பிரஜலக்கு அர்த்தமையினட்டுகா எத்தி செப்பாலனி தேவுடு ஓசியானு ஆயன பிரவக்தகா லேபுத்து உன்னாடு. இப்போ ஓசியா தன்னுடைய வாயினாலே தேவனுடைய வசனத்தை சொல்லுவதற்கு பதிலாக அவனுடைய சொந்த வாழ்க்கையின் முறையையே தீர்க்க தரிசனமாக இஸ்ரேல் மக்களுக்கு வெளிப்படுத்துற காட்சியை நாம் இங்கே பார்க்க முடியும். அலாகைதே பிரியலாரா, இது வாக்கியமுகானோ லேகபோதே வேற ரீதிகா செப்பேதானிக்கంటే கூட ఈ యొక్క ஓசியா தன்னை యొక్క జీవితాన్ని ప్రవచనముగా ఆ ప్రజలకు ఎత్తి చెప్పే రీతిగా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూడగలము. அன்பானவரே பாருங்க, அதே அம்சம் என்னவென்று கேட்டால் ஒரு குடும்ப உறவுலேதான் இறைவனுக்கும் நமக்கும் உள்ள ஒரு ஒரு அருமையான ஒரு உறவு இருக்கிறது என்பதை நாம் இதுல இருந்து தெரிந்து கொள்ள முடியும். பிரியலாரா, தீனி ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే దేవునికిని మనకును మన కుటుంబానికి ఒక సరైనటువంటి బాంధవ్యము ఒక సంబంధం ఉన్నదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ஒரு மனைவிக்கும் கணவனுக்கும் இருக்கிற உள்ளான உறவை போலவே இறை பிள்ளைகளுக்கும் தேவனுடைய பிள்ளைகளுக்கும் தேவனுக்கும் உள்ள ஒரு உறவு இருக்கிறது என்பது இந்த புத்தகத்திலிருந்து நம்மால தெளிவாக புரிந்து கொள்ள முடியும். ஒரு பாரியா பர்த்தக்கு எலாண்டி ஒரு சம்பந்தமோ எலாண்டி ஒரு பந்தம் உண்டுதோ அலாகே தேவனி பிள்ளலைனட்டுவண்டி வாரிக்கு நீ தேவனிக்கு நீ உன்னட்டுவண்டி ஆ சம்பந்தாన్ని మనం ఈ పుస్తకం ద్వారా మనం వివరంగా తెలుసుకోవచ్చును. பிரியரே, இப்ப நான் உங்களுக்கு அந்த விஷயத்தை எடுத்து சொல்லலாம். ஒரு ஹஸ்பண்டுக்கும் ஒய்ஃபுக்கும் உரியதான அந்த இன்டிமேசி ஃபெல்லோஷிப், அந்த குடும்ப உறவு உறவை போலவே தேவ பிள்ளைகளுக்கும் தேவனுக்கும் இருக்கிற அம்சத்தை நாம் இங்கே பார்க்க முடியும். ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రియులారా, ఆ మాట మీకు నేను చెబుతున్నాను, ఒక భార్య భర్తలకు ఉన్నటువంటి ఆ సంబంధం ఎలాగో అలాగే దేవునికి దేవుని పిల్లలకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఈ స్థలంలో చూడగలము. నాను ఉంగలకు అది ఎడిచి சொல்லலாம். యెషయా 54 5 నా వాసిత్తు పార్తాల్ యెషయా గ్రంథము 54 5 మనం చదివినట్లయితే అంగ ఆండవర్ ఏన சொல்றார், ఉన్ సృష్టికరరే ఉన్ నాయకర్ సేనగలిన్ కత్తర్ என்பது அவருடைய நாமம், இஸ்ரவேலின் பரிசுத்தர் உன் மீட்பர், அவர் சர்வ பூமியின் தேவன் எனப்படுவார். 54 பிரதர்,
54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. இங்கே நான் பார்க்கும்போது உன் சிருஷ்டிகரே உன் நாயகர் என்று இங்கே சொல்லப்பட்டிருக்கிறதே நான் பார்க்கிறோம். இக்கட மனம் ஏம் சொல்லுதுனாம் అంటే 5வது வசனம்ல நீ சிருஷ்டించిన வாடு நீకు భర్తయై ఉన్నాడని తెలుగుల రాయబడి ఉంది. இங்கே நாயகர் என்று சொன்னால் தலைவன், குடும்ப தலைவன் என்று அர்த்தமாகும். நாயகுடு అంటే ఆయన தலைவர் అనే ஒரு యజమానుడు లేకపోతే ఆయన మనకు మెయిన్ అని చెప్పే మాటను అర్థమిస్తుంది. அது மாத்திரமல்ல ஒரு பெண்ணுக்கு அவன்தான் எல்லாமே, தலைவனா இருக்கிறா. ஒரு பாரியக்கு பர்த்த அன்னிட்டு ஆயனே மெயினா சிரசுகா உண்டுனாடு. ஒரு குடும்ப பெண்ணுக்கு ஒரு ஸ்திரிக்கு அவன் தலைவன், புருஷனா இருக்கிறான் என்று இங்க அர்த்தமாகும். அலகைதே ஒரு குடும்பானிக்கு லேபத்து ஒரு ஸ்திரீக்கு ஒரு பர்த்த எலாகு சிரசை உன்னாடோ அலாகே இக்கட கூட ஆயன மனக்கு பர்த்த உன்னாடு ராயபடி வந்து. இஸ்ரவேல் என்றதான ஒரு ஸ்திரீக்கு தேவன் நாயகராக அதாவது புருஷனாக இங்கே விளங்குகிறார். அலாகைதே இஸ்ரவேலு அனபடினட்டுவண்டி ஒரு ஜனானிக்கு ஒரு பர்த்தகா நாயகுடுகா தேவுடு கனப்படுத்து உன்னாடு. பாருங்கள் எரேமியா 2:2 வாக்கியத்தை நான் வாசிக்கிறேன். எரேமியா கிரந்தம் 2:2 சொல்லுதாம் சூடண்டி. நீ போ எருசலேமின் செவிகள் கேட்கும்படி கூப்பிட்டு சொல்ல வேண்டியது என்னவென்றால், விதைக்கப்படாத தேசமாகிய வனாந்தரத்திலே நீ என்னை பின்பற்றி வந்த உன் இள வயதின் பக்தியையும் நீ வாழ்க்கைப்பட்ட போது உனக்கு இருந்த தேச நேசத்தையும் நினைத்திருக்கிறேன் என்று கர்த்தர் சொல்கிறார். ఈ యొక్క రెండవ వచనంలో మనం చూసినప్పుడు నీ యవన కాలంలో నీకు దేవుడు చూపిస్తున్న కార్యాలు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నీ వెళ్ళి అని ఇలే వయదిన్ భక్తి నీ వాళ్ళకై పట్టబోదు ఉనకిరుంద నేసతే నినైతిరికిరేన్. యవన కాలంలో నీవు చూపినటువంటి అనురాగాన్ని అనే మాటతో అక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రేమను. ఇదే పారుంగ ఇస్రాయేల్ మక్కల్ దేవునికి వాళ్ళకై పట్టవర్గలా ఇరికిరార్గల్. అలాగైతే ప్రియులారా ఇక్కడ గమనించాలి, ఇస్రాయేలు ప్రజలు ఆయనకు ఆయన వారై ఆయనకై నియమింపబడిన వారిగా కనబడుతున్నారు. వాళ్ళకై పట్టవల్, దట్ మీన్స్ కుటుంబ వాళ్ళకి ఉట్పట్టవలా ఇరికిరాల్, దేవునుడే కుటుంబత్తుకు ఉట్పట్ట ఒక మనవియా ఇవల్ ఇరికిరాల్ ఎంబదై నాం ఇంగే పార్కింట్రోం. ఒక స్త్రీ ఎలాగో ఒక కుటుంబానికి సంబంధించినది గాను కుటుంబ బాధ్యతలు భరిస్తుందో అలాగే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి అలాగే ఒక కుటుంబానికి సంబంధించిన వారిగా ఇక్కడ కనబడుతున్నారు. అపో అపో ఇస్రాయేల్ మక్క దేవునుడయ మనవియాగ పావికపడుగరదే నాం ఇంగే తెలివాగ వాసికిరో. అలాగైతే ఈ ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ఆయనకు భార్యలుగా ఇక్కడ నియమింపబడిన విధానాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలము. அதுக்கடுத்து நாம் இங்கே பார்க்கிறோம் எசேக்கியல் 16 16:8 வாசிக்கிறோம். நான் உன் அருகே கடந்து போன போது உன்னை பார்த்தேன், இதோ உன் காலம் பர்வ காலமா இருந்தது. அப்பொழுது என் வஸ்திரத்தை உன்மேல் விரித்து உன் நிர்வாணத்தை மூடி உனக்கு ஆணையிட்டு கொடுத்து உன்னோட உடன்படிக்கை பண்ணினேன் என்று கர்த்தராகிய ஆண்டவர் சொல்கிறார். ఇక్కడ మనము 16:8 వచనాన్ని చూసినప్పుడు ప్రభువు చెబుతున్నాడు, మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము చూపుచు ప్రాణము నీకు వచ్చి ఉండెను, గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను నేను పెళ్లి చేసుకుని అనే మాటను మాట్లాడుతున్నాడు. ప్రియమణరే, ఇంకే నా పార్కుంబోదు ఒక వివాహ ఉడంబడికే బన్నపట్ట ఒక దేశమా ఇది ఇరుకిరదరే నా పాంగే పార్కిరో. ఇక్కడ ఒక నిబంధనతో కూడినటువంటి వివాహం చేసుకున్న ఒక దేశం రీతిగా ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్రాయేల్ కి పర్వకాలం అందబోదు అవలకు వస్త్రతే కొడుతు నాన్ ఉడన్బడికే ఉన్నోడే చేసుకొండేన్ వివాహ ఉడన్బడికే చేసుకొండేన్ కెతూబా ఎందుకు సోలగరదే నాం ఇంగే పాక ముడియం. ఇస్రాయేల్ కు యవనకాలం వచ్చినప్పుడు నేను వారికి వస్త్రములను ఇచ్చి నిబంధన చేసుకుంటుని అనే మాటని ఇక్కడ చెబుతున్నాడు. அன்பரே நாம் இங்கே பார்க்கின்றோம், அதாவது ஏசையா 54:5 பார்க்கும்போது தேவன் ஜனங்களுக்கு நாயகராக இருக்கிறார். இக்கட மனம் ஏசையா கிரந்தமு 54:5 சூசினப்படு ஆயன நாயகுடை உன்னாடு. எரேமியா 2:2-3 வாசிக்கும் போது தேவன் அவர்களுக்கு அதாவது வாழ்க்கை, அந்த இஸ்ரேல் ஜனங்கள் தேவனுக்கு வாழ்க்கை பட்டவர்களாக இருக்கிறார்கள்.
యిర్మీయా గ్రంథము 2:2 చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆయనకు కాపురస్తులుగా చేయబడినట్లుగా చూడగలిగాము. ఎసేకీయేల్ 16:8 వాసిక్కు పోదు ఇశ్రాయేల్ మక్కల్ దేవునికి వివాహ ఉడంబడికై చేదవర్లగా ఇరికారగల్ ఎందు నా వాసిక్రో. అలాగైతే ఏసుకేల్ గ్రంథం 16:8 చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి నిబంధన చేయబడిన వారిగా కనబడుతూ ఉన్నారు. அப்போ விவாக உடன்படிக்கையிலே இஸ்ரேல் மக்கள் தேவனோடே உறவுள்ளவர்களா இருக்கிறார்கள் என்பதை நாம் இங்கே பார்க்கிறோம். அலாகைதே இஸ்ரேல் பிரஜலு தேவனితో கூட சம்பந்தம் கலిగిన வாரை ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందరే பாருங்க, அப்ப இஸ்ரேல் மக்களுக்கும் தேவனுக்கும் உள்ள ஒரு உள்ளான ஒரு உறவு, ஒரு ஹஸ்பண்ட் அண்ட் வைஃப்க்கு இருக்கிறதான அந்த இன்டிமேசி ஃபெல்லோஷிப்பை போல உள்ளதான ஒரு அன்பின் உறவாக இங்கே கருதப்படுகிறது. ప్రియరా, ఈ మాటను మీరు గమనించినట్లయితే ఈ యొక్క బంధం లేకపోతే ఈ యొక్క సంబంధం ఎలాగుందంటే ఒక భార్య భర్తలకు ఎలాగూ వారి యొక్క లోపల ఆ యొక్క ప్రేమ అనురాగాలతో కూడినటువంటి సంబంధం ఉంటుందో అలాగే ఇస్రాయేల్ ప్రజలకు ప్రభువుకు అలాంటి సంబంధం ఉన్నట్లుగా దీని ద్వారా అర్థం చేసుకుంటున్నాము. అప్పుడు ఇస్రాయేల్ మక్కలకు ఇరేవన్ వందు விவாக அடிப்படையில இருக்கிறதான ஒரு நாயகனாக தலைவனாக அவர் உடன்படிக்கையின் தேவனாய் இருக்கிறார். అలాగైతే ప్రభు వారికి ఆ యొక్క నాయకుడిగాను అలాగే వారికి పరిపాలన చేసేవాడు గాను అలాగే నిబంధన చేసుకునే ఒక నాయకుడిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అప్పుడు స్త్రీ ఆగియ ఇశ్రవేల్ అలా మనవి ఆగియ ఇశ్రవేల్ తనుడే కణవనాగియ ఏల్ ఎంద్ర ఇరేవనే విట్టు వెళ్ళే పోగకూడదు ఎంకటాల్ ఉడన్బడికయినుడే వివాహ ఉడన్బడికై బంధతలే ఇంద జనంగల్ దేవునోడ ఇరుకరార్గల్. అలాగైతే మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ యొక్క ఇస్రాయేల్ అనబడిన స్త్రీ లేకపోతే ఇస్రాయేల్ అనబడిన భార్య ఆ యొక్క ఏ అనబడినటువంటి భర్త అనగా ఏ ప్రభు తండ్రి దేవుణ్ణి తప్ప వేరే ఆయన వదిలిపెట్టి వేరే బయటికి పోకూడదు. అప్పో ఇస్రాయేల్ మక్కల్ వేరే ఒక పురుషనే తేడి ఇవర్గల్ పోగకూడదు, వేరే ఒక భర్తను వెతికి వీరు వెళ్ళకూడదు. వేరే పురుషుల్ మీన్స్ పక్కతుల దైవంగల్ కలాచారంగల్ இந்த உலகத்திலே காணப்படக்கூடிய செக்குரலிசத்துக்கு இந்த ஜனங்கள் போகக்கூடாது. ஏனென்றால் இந்த மனைவிக்கு அவருடைய ஹஸ்பண்ட் ஆகிய கடவுள் நிபந்தனை கொடுத்திருக்கிறார், பிரமாணம் கொடுத்திருக்கிறார், உடன்படிக்கை செய்து புருஷனாயிருக்கிறார். అలాగైతే ప్రియులారా, వీరు పక్కన అనగా వేరే పురుషుడు అనగానే వేరే దేవతలకో లేకపోతే వేరే సంప్రదాయానికి వెళ్ళకూడదు, ఎందుకంటే వీరికి భర్త దేవుడై ఉన్నాడు, ఆయనే నిబంధన చేసి వారిని వారి భార్యగా చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇంకే ఇంత పుస్తకతులే పాకంబోదు ఓసియావే దేవన్ అళైతే ఒక ముఖ్యమైన విషయతే ఇస్రాయేల్ జనంగలకు వెళ్ళిపెడుతున్న కాచియ నా పాక ముడియం. అలాగైతే ఓషియాను దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ముఖ్యమైన ఒక విషయం ఇస్రాయేల్ ప్రజలకు చెప్పే మాటను మనం ఇక్కడ చూడగలము. ఇంకే అర్మియాన ఒక గాడ్స్ ఫ్యామిలీ ఇంకే కన్నుకు ఎదురే నా పార్కిరోం ఇస్రాయేలుకు దేవునికి ఉన్న ఒక ఉరవు ఒక కుటుంబ అమైపై నాం ఇంకే పార్కిరోం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ చక్కగా ఒక దేవుని యొక్క కుటుంబాన్ని దేవునికిని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సంబంధాన్ని మనం ఇక్కడ చూడగలము. இங்கே ஓசியாவை குறித்து பார்க்கும்போது அவன் அந்த ஓசியாவுடைய மனசுல இருக்கிற ஒரு புரோக்கன் ஹார்ட் உடைந்த ஒரு உள்ளத்தை நாம் இங்கே பார்க்க முடியும். ஓசியான குறித்து மனம் சூசினப்படு ஒக விரிகின நலிகின ஹிருதயானி மனம் அக்கட சூடகலமு. அதே போல அவனுக்கு இருக்கிற பயங்கரமான ரொம்ப இரக்கமான ஒரு நிலைமையை நாம் இங்கே பார்க்க முடியும். ஒக பயங்கரமானட்டுவண்டி இக்கட்டைனட்டுவண்டி பரிஸ்தித்தின மனம் அக்கட சூடகலமு. அதே போல ஓசியாவுக்கு ஒரு டெண்டர்லி ஹார்ட் ரொம்ப மிருதுவான ஒரு இதயத்தையும் நாம் இங்கே பார்க்க முடியும். ஒக ஓசியான சூசினட்லயே ஒக திட்டமைனட்டுவண்டி ஒக குண்டேன கூட லேகபோதே ஹృదయాన్ని கூட அதనికి ఉన్నట్టుగా చూడగలము. ప్రియరే, இப்ப கதையை நாம் இங்கே கேட்கலாம். இப்போ మనం ఆ యొక్క కథను మనం విందాము. இப்ப தேவன் தன் ஜனங்களை பார்க்கிறார். தேவుడు తన ప్రజలను చూస్తున్నాడు. இப்ப தேவன் ஜனங்களை பார்த்து உடைந்த உள்ளத்தோடு இப்ப காணப்படுகிறார். దేవుడు ప్రజలను చూసి నలిగిన ఇరిగిన హృదయంతో కనబడుతున్నాడు. ఇప్పుడు అంద ఉరుగిన ఉళ్ళతోడు ఇప్పుడు ఓసియావే అలకిరారు. ఈ యొక్క నలిగిన హృదయంతో ప్రభు ఓసియాను పిలుస్తూ ఉన్నాడు. ఓసియావే అలెత్తి చూలుగారు, ఓసియావే నీ ఇంకే వా, ఓసియా నీవి ఇక్కడికి రా, నీ పోయి వివాహం పన్ను, నీ పోయి ఆ వారిని వివాహం చేసుకో. என்ன விவாகம், யாரை பண்ணுகிறார், ஒரு ஸ்தோரம் போன ஸ்திரீயை விவாகம் பண்ணு என்று சொல்லுகிறார். எவர் நீ விவாகம் చేసుకోవాలి అని అడిగినప్పుడు నువ్వు ఒక స్త్రీని వివాహం చేసుకోమని చెబుతున్నాడు.
அவள் யார் என்று கேட்டால் சோரம் போனவள், சோரம் போனவள், உண்மையற்றவள், நீத்தினு தப்பினா ஒரு ஸ்திரீ, தன்னுடைய கணவனை விட்டு விலகி போனவள், அலாகைதே தன பர்தனதுல நியமமும் தப்பினட்டுவண்டி ஸ்திரீ, தன்னுடைய குடும்பத்தை விட்டு விலகி போனவள், தன குடும்பாணி வதலி தாட்டி போயினட்டுவண்டி ஸ்திரீ, இன்னும் சொல்ல போனால் ஒரு விபச்சாரி, இங்கொக மாதிரி சொப்பாலே அது விபச்சாரின்னு கூட சொப்பவச்சு, ஒரு விபச்சாரியை நீ போய் திருமணம் முடி என்று சொல்லுகிறார். அலாகைதே ஓஷியா நீ வெள்ளி ஒக விபச்சாரிகா வெள்ளினட்டுவண்டி ஸ்திரீ விவாகம் చేసుకుంటున్నాడు. இது என்ன நடக்கிற காரியமா? இது ஜரிய காரியமேனா? இப்போ ஒருவேளை இந்த ஓசியா ஒரு அந்த 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 பகுதியிலே காணப்படக்கூடிய ஒரு விபச்சாரியை தனக்கு மனைவியாக ஏற்றுக்கொள்ளுகிறான் என்று வைத்துக் கொள்வோம். ஒருவேளை அக்கட கனப்படுத்துனி ஒரு ஸ்திரீனி ஒரு விபச்சாரத்தோ கூடின ஸ்திரீனி ஆயன விவாகம் చేసుకుంటాడు అనుకోనండి. அவளை விவாகம் பண்ணி கையை பிடித்து கொண்டு அல்லது தோல் மேலே கையை போட்டுக்கொண்டு தெரு வீதியிலே அவர் போகிறார் என்று வைத்துக் கொள்வோம். ஒருவேளை விவாகம் చేసుకొని భుజం పైన చేసుకొని ఆ బజార్లో అతని వెళుతున్నాడు అనుకోనండి. இப்போ அந்த விபச்சாரிக்கு வேண்டால் ஒரு மதிப்பு கிடைக்கலாம். ஒருவேளை ఆ యొక్క స్త్రీ విభచారం చేయబడుతున్నటువంటి స్త్రీకి కావాలంటే ఒక అంతస్తు ఒక మర్యాద దొరకవచ్చు. ఏం కేటால் అవల్కు ஒரு வாழ்க்கை இப்பொழுது கிடைத்திருக்கிறது, ஒரு மகிழ்ச்சி கூட அவளுக்கு இருக்கலாம். ఎందుకంటే ఒక మంచి జీవితం దొరికింది ఇప్పుడు ఆనందము సంతోషం రావచ్చు. ஆனால் ஓசியாவை பொறுத்தவரை நிலைமை எப்படி இருக்கும்? கானியோ ஓசியா பரிஸ்தி ஏன்டி? அவனுக்கு எவ்வளவு வெக்கமான ஒரு காரியம் இங்கே நடக்கும் என்பதை பாருங்க. எந்த சிகுகரமான காரியம் இக்கட ஜருகுதுந்தோ மீர் ஆலோசன செய்யండి. அவன் எவ்வளவு அவமானப்படுவான் என்பதை பாருங்க. எந்த அவமானப்படுத்தப்படுத்தாடோ மீர் சூடండి. மனதிலே சகிக்க முடியாத ஒரு சூழல் அவனுக்கு ஏற்பட்டிருக்கும் என்பதை நான் பார்க்க முடியும். மனசுலோ சகிச்சுக்கோலனேட்டுவண்டி ஒரு பரிஸ்தி தன் ஹயமுலோ கலுகுதுந்தனே அர்த்தம் చేసుకోవాలి. சமுதாயத்திலே வாழ தகுதி இல்லாத ஒருத்தியோடு கூட இவன் வாழகிறான் என்று மக்கள் பேசுவார்கள் என்று சொன்னால் இவனுக்கு இருக்கிற மதிப்பு மரியாதை எல்லாம் என்னவாகும்? சமுதாயములో ఒక విలువలేని ఒక మా స్త్రీతో ఇతని ఉన్నాడు వివాహం చేసుకున్నాడంటే తన పరిస్థితి ఏమవుతుంది, తన ఏమవుతాడో ఆలోచన చేయండి. இப்போ ஆண்டவர் சொல்றார், ஓசியாவே நீ போய் ஒரு ஒரு விபச்சாரம் உள்ள ஒரு ஸ்திரீயைக்கு நீ கல்யாணம் முடி என்று சொல்லுகிறார். பிரபு சொல்லுகிறாரு, ஓசியா தக்கிர நீ வெள்ளி ஒక விபச்சார ஸ்திரீனி விவாகம் చేసుకో అంటున్నాడు. இப்போ இது நடக்கிற காரியமா? இது జరిగే பனேனா? அப்படி ஒருவேளை நடந்தால் இந்த ஓசியாவினுடைய இதயம் எப்படி இருக்கும்? ஒருவேளை அலாக ஜரிகினட்டே ஓசியா யొక్క జీవితం ఏమవుతుంది? சமுதாயத்தில் எவ்வளவு அவமானத்தை அவன் அடைவான்? ఆ యొక్క ప్రజల మధ్యలో ఎంత అవమానాన్ని పొందుకుంటాడు? எவ்வளவு கேவலமான ஒரு நிலைக்கு அவன் தள்ளப்படுவான்? ఎంత கேவலமானటువంటి ఒక స్థితికి తాను నెట్టబడతాడు? இப்போ ஓசியா சொல்றான், ஆண்டவரே என்ன சொல்லுகிறீர்? ప్రభువా ఏంటి మీరు చెబుతున్నారు అంటున్నాడు ఓసియా. இப்போ ஆண்டவர் சொல்றார், ప్రభు చెబుతున్నాడు, ஓசியாவே இதேதான் என் மனநிலை என்று சொன்னார். பிரபு அட்டுனாடு ஓசியா இதே நான் பரிஸ்தி நான் ஹயமும் கூட அதே அட்டுனாடு. இப்படித்தான் இந்த ஜனங்களோட நான் வாழ்ந்து கொண்டிருக்கிறேன் என்று சொன்னார். இல்லையே இதே பரிஸ்தித்திலதோனே ஈ பிரஜலத்தோ நேனு கூட ஜீவிஸ்தான் அட்டுனாடு பிரபு. ஏன் கேட்டால் பிரமாணம் சொல்லுகிறது தேசத்தில விபச்சாரிகள் இருக்கக்கூடாது, வேசித்தனங்கள் இருக்கக்கூடாது என்று சொல்லப்பட்டிருக்கிறது. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చెబుతుంది దేశములో వ్యభిచారులు ఆ యొక్క వ్యభిచారం చేసే స్త్రీలు ఉండకూడదని. అప్పటి ఒకవేళ అవర్లు కానపట్టాల్ కళ్ళాలు అడిந்து కొల్లపడ வேண்டும் என்று ప్రమాణం சொல்லுகிறதே நாம் அறிவோம் அறிய முடியும். మనం బాగా ఎరుగుదుము అలాంటి స్త్రీలు కనబడినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపవేయలను అనేది ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఇప్పో పనిష్మెంట్ అంద విభచారికి కొడుకరదుకు బదిలాగ அவளை போய் திருமணம் முடி என்று இங்கே ஓசியாவுக்கு தேவன் சொல்ற விஷயத்தை நாம் இங்கே பார்க்கிறோம். தர்மசாஸ்திரம் ராலத்தோ கொட்டி சம்பாலனி ஒக நியமம் உண்டே தலா விசேஷதானிக்கு பதிலுகா ஓசியானு பிலிசி நீ வெள்ளி ஆ ஸ்திரீ நிவாகம் చేసుకొని చెబుతున్నాడు. அப்படி என்று கேட்டால் தேசம் தேவனை விட்டு விலகி வேறொரு புருஷன் அதாவது வேற தெய்வங்களை வழிபட்டு இது அசுசியாய் போய்விட்டது என்பதை தேவன் உணர்த்துகிறார். అలాగైతే ఈ యొక్క నియమము దాటిపోయింది, లేకపోతే ఇది ఒక సాధారణముగా అసాధారణముగా అందరూ ప్రజలందరూ కూడా ఇలాగే నియమాన్ని మారిపోయారనేది ప్రభువుకు అర్థమైపోయింది. ఇప్పో ఆండవర్ సోదర్ ఓసియావే ఇప్పటితాన్ ఇంద జనంగల్ ఇరికిరార్గల్ ఇవర్గలై ఇవర్గలకు పనిష్మెంట్ కొడుపదుకు బదులాగ నాన్ అవర్గలై ఎన్నోడే సేర్తుకొల్ల విరుముగ్రేన్ ఎందు ఆండవర్ సోలుగరా. అలాగైతే ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఓసియాతో, ఓసియా వీరికి నేను శిక్ష విధించాలి,
కానీ శిక్ష విధించడానికి బదులుగా నేను వీరిని నా సొంత వారిగా ప్రేమించి నా దగ్గరికి చేర్చుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. இப்போ தேசத்தை அழிக்க வேண்டும், ஆனால் அதுக்கு பதிலாக தேவன் அவர்களை சுத்திகரித்து சேர்க்க விரும்புகிறார். అయితే ఈ దేశాన్ని లేకపోతే దారి తప్పిన ప్రజలను నాశనం చేయాలి, ప్రభు అలాగూ చేయకుండా ఏం చేస్తున్నాడు అంటే వారిని ప్రేమించి వారిని దగ్గరికి చేర్చుకుంటూ వారిని శుద్ధీకరణ చేస్తున్నాడు. இப்போ எவ்வளவு ஒரு உடைந்த உள்ளம், ஒரு ஒரு மன சோர்வு இந்த தேவனுக்கு இருப்பதை நாம் இங்கே வெளிப்பட்டு இருப்பதை பார்க்கிறோம். ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్థితిని బట్టి లేక ఈ పరిస్థితిని బట్టి ప్రభు యొక్క హృదయం ఎంత గాయపరచబడి ఉంటుందో ఆలోచన చేయాలి. ఓషియావే, உனக்கிருக்கிற இதே உடைந்த உள்ளம்தான், நொறுங்கின உள்ளம்தான் எனக்கும் இருக்கிறது, இந்த ஜனங்களோடு கூட பயணிப்பதற்கு என்று சொன்னார். అలాగైతే ప్రభు అంటున్నాడు, ఓషియా నీ హృదయం ఎలాగో విరిగి నలిగిపోయిన స్థితిలో నీవు ఉన్నావో నేను కూడా ఈ ప్రజలతో ప్రయాణం చేసేదానికి ఆ స్థితిలోనే ఉన్నానని చెబుతున్నాడు. ఓకే, இப்போ இந்த ஓசியா தேவன் சொன்னபடி இவனும் உடைந்த உள்ளத்தோடு அவமானத்தை சகித்து கொண்டு ஒரு விபச்சார ஸ்திரியான கோமேர் என்பவளை அவன் விவாகம் செய்கிறான். అలాగే ప్రభు చెప్పిన మాట మేరకు ఆ యొక్క ఓషియా గోమేర్ అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు. గోమేర్ అని சொன்னால் பெர்ஃபெக்ஷன் என்ற அர்த்தமாகும். గోమేర్ అనగా ఒక பெர்ஃபெக்ஷன் అనే மாட அர்த்தமிస்తుంది. పరిపూర్ణமானவள், పరిపూర్ణమైనటువంటి స్త్రీ. பழுதற்றவள் என்று பெயர். దానిక పరిపూర్ణమైనటువంటి స్త్రీ అని అర్థము. ఇప్పు ఇప్పుడు పరిపూర్ణమైన పలుదట్రవల్ అని சொல்லக்கூடிய இவளுடைய வாழ்க்கை முழுவதும் பழுதுள்ள ஒரு வாழ்க்கையாவே இருப்பதை நான் பார்க்க முடியும். ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క అనుభవం కలిగినటువంటి స్త్రీ అనే దాన్ని బట్టి చూసినప్పుడు ఆమె జీవితం అంతా కూడా అనుభవ రీతిగానే ఉన్నట్లుగా చూడగలము. రొమ్మ 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 குறைவுள்ளவளும் தள்ளப்படுவதற்கு தகுதி வாய்ந்தவளுமாக இந்த கோமேர் காணப்படுவதை நான் பார்க்கிறோம். ఈ యొక్క స్త్రీ యొక్క స్థితి ఏంటిని మనం చూసినట్లయితే ఈ గోమేరు అందరికంటే చాలా తక్కువగాను తోసివేయబడినటువంటి పరిస్థితిలో కనబడుతున్నటువంటి స్త్రీగా కనబడుతుంది. ఇప్పో ఓసియా గణత ఉళ్ళతోడు ఉడైంద ఉళ్ళతోడు రొమ్మ అవమానత్తై సహిత్తు కొల్లకూడియ శక్తియోడు కూడా ఇంద కురైవుల్ల మనిషియాగియ గోమేరే వివాహం చేగరా. అలాగైతే యోషియా ఇలాగూ ఇరిగిన మనసుతో నలిగిన హృదయంతో ఇలాగూ తోసివేయబడిన తిరస్కరింపబడినటువంటి స్త్రీని ఆయన వివాహం చేసుకుంటున్నాడు. ఇప్పుడు గోమేరుకు ఒక నల్ల ఒక వాళ్ళకి కిడతే విట్టది. అలాగైతే గోమేరుకు ఒక మంచి జీవితం దొరికింది. అవలై పొర్తవరై తంగల్ తన్నుడే వాళ్ళిలిరుందే ఒక ఉయర్వు ఇవలకు కిడతిరుకిరది. అలాగైతే ఆ స్త్రీ యొక్క జీవితంలో ఆ పరిస్థితి నుండి తనకు ఒక ఉన్నతమైన అంతస్తు దొరికినట్లుగా నాకు తెలుస్తుంది. ఇవాళ నల్ల ఒక వాళ్ళకి వాళ్ళకుంటుందని ఇక్కడ ఈ మంచి జీవితాన్ని జీవిస్తూనే ఉంటుంది. అలా నడన కార్యం ఎన్నవంటు కేటాల్ జరిగిన కార్యం ఏంటిని చూసినట్లయితే అలగాక ఒక మూడు కులందైలు పిరకరదు. తర్వాత ముగ్గురు బిడ్డలు కూడా పుడుతూ ఉన్నారు. ஆனால் பாருங்க, இவள் வாழ்க்கைப்பட்டவளாகிய இவளுக்கு தன்னுடைய பழைய வாழ்க்கையை அவளாலே மறக்க முடியவில்லை. కానీ చూడండి, ఇలాగో బిడ్డలు పుట్టినప్పటికీ తన యొక్క జీవించిన పాత జీవితాన్ని అది మర్చిపోలేకుండా ఉన్నది. அந்த பழைய வாழ்க்கையை இவளாலே விட்டு விலகவும் முடியவில்லை. ఆ పాత జీవితాన్ని వదిలి అతని దాటి రాలేకుండా ఉన్నది ఆ స్త్రీ. அந்த பழைய சுபாவத்திலிருந்து இவளாலே விடுவிக்கப்பட முடியவில்லை. ఆ యొక్క పాత స్వభావముల నుండి ఆమె విడుదల పొంది రాలేకుండా ఉన్నది. ఇప్పుడు నడన్నది ఎన్నే, ఇప్పుడు జరిగింది ఏంది, నల్ల మూడు కులందై పిరంద విర్పాడు తనుడే పళయ వాళ్ళకే ఇవి తిరిగి విట్టారు. తనకు ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా మరల తన యొక్క పాత జీవితానికి తిరిగి వెళ్ళినది. పళయ జీవియం మరుబడియం అదే పళయ వాళ్ళకే ఇవల్ ఇవని విట్టిట్టు విలగి పోనదే నా పాక ముడియం. అలాగైతే చేసుకున్న వాడిని వదిలిపెట్టి పాత జీవితానికి మరలా వెళ్ళినట్టుగా మనం ఆ స్త్రీని చూడగలము. ఇప్పుడు విలగి పోనరుపాడు నడందది ఎన్న, ఈ యొక్క స్త్రీ అలాగో ఈయన వదిలి వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటి, ఇవల్ ఒక స్లేవ్ మాస్టర్ ఇట్టులే ఇవల్ పోయి విట్టా, ఒక మాస్టర్ దగ్గరికి ఆమె వెళ్ళినది. అదావదు అడిమై అడిమైగలిన యజమానుడితులే ఇవల్ పోయి విట్టా, ఒక దాసత్వం కింద ఉన్న ప్రజల యొక్క యజమానుడి దగ్గరికి ఆమె వెళ్ళి ఉన్నది. అంద యజమాని ఇవలై రొంబవే విభచారతుల ఈడుపడితే పణం సంపాదిస్తూ కొండిరుకరా. అలాగైతే ఆ యొక్క యజమానుడు ఈ స్త్రీని దాసురాలుగా ఉంచుకొని వ్యభిచారానికి ఆమెను పంపించి డబ్బు ధనం సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆండవర్ మరుడీ యోసియావి కూపుడుగురా. ఆ యేసు ప్రభు దేవుడు మరలా యోసియాని పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఓసియావి కూపుడు చూడారు, ఓసియావే నీ మరుబడీమాయి పోయి గోమేరే సేర్చుకోవాలి అంటూ సొల్లుగురా.
అలాగైతే వశ్యా నీ వెళ్ళి మరలా గోమేరును చేర్చుకోమని చెబుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇదయం ఎప్పుడు ఇరుకమంటారు పారంగ, ఇప్పుడు వాటి హృదయం ఎలాగుంటుందో చూడండి. ఇప్పో ఇవన్నం ఇప్పో திரும்பி மறுபடியும் பழைய வாழ்க்கைக்கு போன அந்த கோமரை இவன் தேடி போகிறான். இப்போ இப்படி ஆ யொக்க பாத ஜீவிதானிக்கு திரும்பி வெளியினட்டு ஸ்திரீனி ఈ యొక్క ஓஷி ఎత్తుకులాడుకొని వెళ్తూ ఉన్నాడు. இப்போ இதே போலதான் கடவுள் மனிதனை தன்னுடைய பிள்ளைகளை தேடி வருகிறார். అలాగనే ప్రియులారా ప్రభు కూడా தன பிடலను தப்பிப்போயினப்பு ஆயன வெத்துக்கொண்டு வஸ்தூ ఉన్నాడు. நல்ல வாழ்க்கை இஸ்ரவேலுக்கு கிடைத்தது, மஞ்சி ஜீவிதம் இஸ்ராயலுக்கு దొరికినది. அவர்கள் ரொம்பவே நிர்வாணப்படுத்தப்பட்டவர்களாக தான் ஒரு காலத்தில் காணப்பட்டார்கள். ஒரு தினமுலோ வாரு ஆ யொக்க அவமானப்படுத்தப்படி நிர்வாணமாக உள்ளவர்கள் கனப்பட்டாரு. அடிமைகளாக இருந்தார்கள், தாசுலுகா உண்ணாரு. ஆனால் தேவன் அவர்களை வஸ்திரத்தை கொடுத்து உடன்படிக்கையின் மனைவியாக சேர்த்து கொண்டார். தேவுடு வாரிக்கு வஸ்திரமுன இச்சி நிபந்தனத்தோ கூடினட்டு பாரியலாக சேசுக்குனாரு. தேவனும் இஸ்ரவேலும் நன்றாகத்தான் போய்கொண்டிருந்தது. దేవుడు ఇస్రాయల్ ప్రజలు మంచిగానే జరుగుతూ పోతూ ఉన్నది. ఇప్పుడు గోమేర్ పళయ వాళ్ళకి తిరుమనది పోల ఇస్రాయల్ మక్కల్ పళయ దైవంగలకు తిరిగి విట్టారు. గోమేరు ఎలాగూ పాత జీవితానికి వ్యభిచార జీవితానికి వెళ్ళిందో అలాగే ఇస్రాయల్ ప్రజలు కూడా వారు దేవతలను వెతుక్కుంటూ వారు మళ్ళా పాత జీవితానికి వెళ్ళారు. వివాహరత్తు చేసి అవి తల్లివిడ వేండం. ఇప్పుడు ఆమెకు డైవర్స్ ఇచ్చి పంపించి వేయాలి. ఆనాల్ మోసియావి పత్సులుగా నీ మరుబడియం గోమేరే సేర్తుకొల్ ఎన్నది పోల. కానీ ప్రభు చెబుతున్నాడు నువ్వు మరలా గోమేరు చేసుకుని చెప్పినట్లుగానే ఇప్పుడు నాను ఇస్రాయేల్ జనంగలే చేర్చుకొల్వేన్ ఎందు ఆండవర్ సొలుగరా. అలాగైతే నేను కూడా ఇస్రాయేల్ ప్రజలను చేర్చుకుంటానని ప్రభు చెబుతున్నాడు. ప్రియరే ఇంకే ఇరేవనుడియ మాబెరుం అన్బై నాం ఇంకే పార్కిందో. అలాగైతే ప్రియులారా ఈ స్థలంలో దేవుని యొక్క మహాకృపను మనము చూడగలుగుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఓసియా అంద గోమేరే తేడి పోగురాన్. ఓసియా ఆ యొక్క గోమేరును ఎత్తుకులాడుకొని వెళుతున్నాడు. அப்ப தேடி போகும்போது கோமேரியுடைய நிலைமையை நான் பார்த்தால் பரிதாபமா இருக்கிறது. அக்கட கோமேரி யொக்க பரிஸ்தி சூசினே சானா பரிதாபமா உன்னட்டுகா சூடகலமு. இப்ப என்ன நிலையில இருக்கிறாள், அவள் ஒரு மாஸ்டருக்கு கீழே அடிமை வம்சத்தின் அடிமைகளுடைய எஜமானுக்கு கீழே அவள் இப்பொழுது இருக்கிறாள். ஒரு தாசத்துவம் கிந்த உள்ளவன் பிரஜலுக்கு எஜமானுடா உள்ளவன் ஆயனுக்கு கிந்த தாசுராலுகா உள்ளட்டுகா சூடகலுகுத்துனாமு. இப்போ ஓசியா தன் கோம தன்னுடைய கோமரை வாங்குவதற்காக இப்ப அந்த அடிமை தலைவனிடத்துல அந்த மாஸ்டர் இடத்துல அவன் போகும்போது ஈ யொக்க ஓசியா ஆ யொக்க கோமேரனு வெத்துக்கொனி அக்கடிக்கு வெள்ளினப்படு அப்போ அந்த மாஸ்டர் இடத்துல கேக்குறான், இவளை எனக்கு கொடு என்று கேக்குறா. ஆ மாஸ்டர் தக்கர் அழுகுத்துனாடு ஈவன நாக்கு யோகமணி. அப்படி கொடுக்கும்போது அவன் கேக்குறான், இவளை கொடுக்க முடியாது, அப்படி கொடுத்தால் இவளுக்கு விலை கொடுக்க வேண்டும் என்று சொல்லுகிறார். அத்தனை ஏமன்ட்டுனாடே ஏமன் அலாக விச்சேதானிக்கு குதரது, அலாக இவ்வாலே கொதிப்பாட்டி தனானி நாக்கு செல்லிச்சாலி அட்டுனாடு. அப்போ அவன் சொல்றான் இவளுக்கு என்ன விலை என்று கேட்கிறான். அப்படி அடுகுத்துனாடு ஓஷியா ஏமுக்கு எந்த விலுவா லேகத்தை விலை எந்த அடுகுத்துனாடு. இவளுக்கு 15 வெள்ளி காசு வேண்டும், 15 எண்டி நாணியால் அடுகுத்துனாடு. 1.5 கலம் வார் கோதுமை வேண்டும் என்று சொல்லுகிறான். ఒక కవశం గోధుమ కావాలంటున్నాడు. ఇప్పుడు 1.5 కలం వార్ గోధుమ వేండం, 1.5 కవశం గోధుమ పిండి కావాలని అడుగుతున్నాడు. 15 వెళ్ళి కాసు ఇంకా కొడుక వేండం, 15 ఎండి నాణ్యాలు అడుగుతున్నాడు. ఇప్పుడు తనుడే మనవియై విలై కొడుతు వాంగ వేండియ నిలై ఇంద ఓసియావుకు ఇర్పదై ప్రియరే పార్కిలో. ప్రియులారా మనం ఇక్కడ చూస్తున్నాము తన భార్యను తాను ధనము చెల్లించి తీసుకునవలసిన పరిస్థితులు సందర్భం ఏర్పడినట్లుగా చూడగలిగాము. ఇప్పుడు నా సున్న విషయం ఇంత అధికారం 3లే నా వాసిక ముడియం. ఈ యొక్క విషయం నేను చెబుతున్నటువంటి భాగము ఆ యొక్క అది అధ్యాయము 3లో చదవగలము. ఇది ఇప్పుడు ఇప్పుడు వంద ఇప్పుడు ఓసియా తనుడి సొంత మనవియై అవన్ విలేక్రయం కొడుతు మీండం తనకు పెట్టుకొల్ల ఇవన్ ముర్పడుగ్రదే పార్క ముడియం. అలాగైతే ఇక్కడ ఓషియా తన యొక్క ధనాన్ని చెల్లించి తన భార్యను మరలా అతని పొందుకున్నట్లుగా మనము చూడగలము. ఇప్పో అదే పోల అవును సున్నబడి అవునుకి 15 వెళ్ళి కాసు 1.5 కలం వార్కోదుమే కొడుతు తన మనవి విలక్కి వాంగురాని. ఇప్పో చూడండి మరలా తన యొక్క ఆ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 15 వెండి నాణ్యములను 1.5 ఆ కవశము ఆ యొక్క గోధుమ పిండిని ఇచ్చి కొనుక్కుంటున్నాడు మరలా. அன்பரே அந்த காலத்திலே இந்த ஆக்ட் ஆஃப் ஸ்லேவ்ஸ் அதை வந்து விலைக்கு வாங்கும் போது என்ன செய்வார்கள் என்று சொன்னால் ஆ தினால ஒரு தானி கிரயானிக்கு கொனுக்குண்டே எமி சேசேவாரே
இப்போ அந்த அடிமையை ஒரு மனிதன் ஒரு எஜமான் வாங்கும் போது அந்த பழைய எஜமான் அந்த அடிமையை அவளுடைய வஸ்திரத்தை எல்லாம் உரிந்து விட்டு எடுத்து பழைய வஸ்திர அவன் போட்டிருந்த வஸ்திரத்தை எடுத்து எடுத்து விட்டு தான் கொடுப்பார்கள். ఆదినాల్లో ఎలాగ జరిగేదంటే ఒక యజమానుడు వెళ్ళి ఒక దాసుని నాకు కావాలని అడిగినప్పుడు పాత యజమానుడు ఏం చేస్తారంటే వేసుకున్నటువంటి ఆ వస్త్రాలను కంప్లీట్ గా తొలగించి పంపిస్తారన్నమాట. అదు ఎన్నమారి వస్త్రం కొడుతున్నా సున్నా ముళ్ళు వస్త్రతే అవి పోట్టుక మాట్టారు. అది మీరు గమనించినట్లయితే పూర్తిగా పరిపూర్ణమైనటువంటి వస్త్రాలు ధరించి ఉండరు వారు. అందులో తేవకి మాత్రం ఒక చిన్న పీస్ ఆఫ్ క్లోత్ దాన్ అవర్గల్ పోట్టిరుపార్కు. వారికి అవసరమైన వారి యొక్క మానమును కాపాడుకుంటూ కొద్దిపాటి గుడ్డును వస్త్రాన్ని మాత్రమే వారికి వేసుకొని ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ లే కొండు వంద అంద పుదియ యజమానిడతలే అవలై సబ్మిట్ పన్నుబోదు అవల్ పోటిరుంద అంద ఇంద చిన్న పీస్ ఆఫ్ క్లోత్ ఏయం ఎడుతు విట్టు దాన్ అవల్ అవనిడతలే అంద పళ యజమాన్ కొడుపా. ఇప్పుడు పాత యజమానుడు కొత్త ఎవరైతే కావాలని కొనుక్కున్నారో ఆ కొత్త యజమానునికి ఆ వ్యక్తిని అప్పగించినప్పుడు ఆ ఉన్నటువంటి ఆ కొద్ది చిన్న వస్త్రాలను కూడా తీసివేసి పబ్లిక్ లో అందరూ చూస్తూ ఉండగానే అప్పగిస్తారు. ఇప్పుడు అదే పోల ఇంత గోమేరే అంత యజమాన్ అవల్ పోటిరుంద అంత చిన్న పీస్ ఆఫ్ క్లోత్ అవల్ ఎడుతు విట్టు నిర్వాణమైన నిలయలేదాన్ అంత ఓసియావునిడతలే పణతే వాంగి కొండు కొడుకురాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం ఏమి చెబుతున్నామో అదే రీతిగా ఆ ఉన్నటువంటి చిన్న వస్త్రాలను కూడా తీసివేసి తాను ఆ ధాన్యాన్ని పొంది పుచ్చుకున్న తరువాత ఆ గోమేరును ఓషియా దగ్గర అప్పగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఓషియా పుదియ వస్త్రతే అవలకు ఉడుతి అవలై వెలకి వాంగి కొండు వరుగరా. ఇప్పుడు ఓషియా ఏం చేస్తున్నాడు అంటే నూతనమైనటువంటి కొత్త వస్త్రములను ఇచ్చి ఆమెను వెల క్రయం చెల్లించి తీసుకొని వస్తున్నాడు. అన్వరే ఇంగే ఇంకే ఒక అంశతే నాం ఇంకే పాక వేండు. ఇక్కడ ఒక భాగాన్ని మనం చూసాము. ఇప్పు ఇంత నేరతిల్ గోమేరుడి మననిలై ఎప్పుడు ఇరుకం. ఈ సమయంలో ఆ గోమేరు యొక్క పరిస్థితులు హృదయము ఆ మనసు ఎలాగుంటుంది. ఇప్పుడు ఏర్కనవే గోమేర్ వందు వివాహ ఉడంబడికయిలే అవనుడి మనవియాగ ఇరుందవల్. ఇంతకు ముందుగానే ఆ ప్రభువు దగ్గర నిబంధన చేసుకున్న రీతిని బట్టి చూసినప్పుడు తనకు భారీగా ఉన్నటువంటి గోమేరు. ఇప్పో ఇంత గోమే తన అవనికి అవని విట్టు అవనికి ద్రోహం పన్ని విట్టు విలగి పోయిట్టార్. ఇదిగో తన భర్తకు ద్రోహం చేసి తనను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పు అవల ఎన్న చేయవేండం వివాహరత్తు చేయి అలాది పనిష్మెంట్ కొడుక వేండం. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలంటే తగినటువంటి శిక్ష విధించాలి. ప్రమాణత్తిన బడి వివచారం అంగే దేశత్తు ఇరుకకూడదు అవలై పనిష్మెంట్ కొడుతురుక వేండం. అలాగైతే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం జరిగించకూడదు. అలాగే చేసిన వారికి వారిని రాళ్లతో కొట్టి చంపాలనే నియమాన్ని అక్కడ శిక్షించాలి. ఇప్పుడు అదే విట్టుబెట్టే ఇప్పుడు గోమేరే ఇప్పుడు ఓషియా విలే కొడుతూ వాంగిరికిరా. అది చేయకుండా ఈ ఓషియా దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క ధాన్యాన్ని చెల్లించి మరలా ఆయన క్రయము తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు గోమేర్ ఓషియావి విట్టు విలగి పోగవే ముడియాదు. ఇప్పుడు గోమేరు ఓషియాను వదిలిపెట్టి పోయేదానికి వీలు పడదు. ఏం కెట్టాల్ ఇవనికి ఇవ అడిమయా ఇప్పుడు ఇరుకిరా. ఎందుకంటే ఇప్పుడు దాసురాలు అయిపోయింది. ఇప్పో గోమేర్ ఎన్న నెనైపాల్ అయ్యో నమ్మ ఇవనికి ఒక మనవియాగ ఇరుందోం నల్ల మనిదన్ దాన్ ద్రోహం పన్ని విట్టోం ఇప్పో ఇవ నమ్మ విలక్కి వాంగి ఇరుకిరాన్ ఎన్ன செய்ய போகிறானோ தெரியவில்லையே என்றதான ஒரு ஏக்கம் ஒரு எதிர்பார்ப்பு ஒரு குழப்பம் எவ்வளவு ஒரு மனக்லேசம் இந்த கோமேருக்கு இருக்கும் என்பதை பாருங்கள். மனம் இக்கட கவனிச்சினே கோமேரு ஹயமுலோ எலாண்டி மனசு உண்டுதே இத்தனை நேரம் முந்தகா பாரியா உன்னு மஞ்சி மரியாத அந்தஸ்துத்தோ கூடினா காணி நேரம் தப்பு சேசான இப்படி நாக்கு கிரைமிச்சு கொனுக்கோனி வெளுத்து కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో ఎలాగ చేస్తాడో ఏమి సంభవించబోతుందన్న ఒక పెద్ద కన్ఫ్యూషన్ తోనే ఈ యొక్క స్త్రీ ఆలోచన చేస్తున్నట్లుగా చూడగలము. నమ్మ ఎన్న విధ నిలయలే చిత్రవద చెయ్యపోరానో ఎదుర్పార్పోడు ఇప్పుడు గోమేర్ భయంది నడుంగికొండు ఇప్పుడు ఓషియావుకి పిన్నాలే పోయికొండిరుకురారు. ఇప్పుడు గోమేర్ అనుకుంటుంది మనల్ని ఏమి చేయబోతాడు ఏమి చిత్రవద చేయబోతాడు అన్న భయముతోనే ఆ యొక్క ఓషియానికి గోమేర్ వెళుతున్నట్లుగా చూడగలము. ఇప్పుడు వీటికి వందాచ్చు ఇప్పుడు గృహానికి వచ్చింది. ఇప్పుడు గోమేర్ నడుంగి కొండుకురాల్ ఇప్పుడు గోమేరు గడగడగడ ఆడిపోతూ ఉంది. ఎన్కెట్టాల్ కొడుమై పడుతు వరకు అడిపోదరికి సగల ఉరుమయం ఇంత ఓసియావాగ యజమానికి ఇరుకురదు.
ఎందుకంటే ఆ స్త్రీ చేసిన తప్పును బట్టి కొట్టేదానికి, ఆమెను గాయపరిచి శిక్షించేదానికి భర్త అయినటువంటి ఈ యొక్క ఓషియాకు అన్ని రైట్స్ ఉన్నాయి ఆయనకు. இப்போ அன்பனே, வீட்டுக்கு வந்தறுபாடு ஓசியாவினுடைய ஒரு ஆக்டே நாம் இங்கே பார்க்க முடியும். అలాగైతే ప్రియులారా, ఇంటికి వచ్చిన తర్వాత ఓషియా యొక్క ఆయన యొక్క క్రియలను మనం ఇక్కడ చూడగలము. இப்போ கோமேரே பார்த்து ஓசியா சொல்றான். இப்போ கோமேரே చూసి ஓசியா చెబుతున్నాడు. கோமேரே நீ எனக்கு ரெண்டு விதத்திலே சொந்தமா இருக்கிறாய். நீவு ரெண்டு ரீதிருகா నాకు சொந்தமయ్యావో. ஒன்று, நான் உன்னை விவாகம் பண்ணி உனக்கு புருஷனாய் நான் இருக்கிறேன். விவாகம் உடன்படிக்கையின் அடிப்படையில் நீ எனக்கு சொந்தமானவள். ஆ யொக்க விவாகம் யொக்க ஆ நிபந்தன ரீதிலோ நீ நாக்கு சொந்தமானதானவு. நீ அடுத்தாற் போல இரண்டாவது முறையும் நீ எனக்கு சொந்தமாயிருக்கிறார். ரெண்டோ சாரி கூட நீ நாக்கு சொந்தமாய் உண்ணாவு. ஏன் கேட்டால் நான் உன்னை விலக்கி வாங்கி இருக்கிறேன். ఎందుకంటే నేను నీకు క్రైమ్ ఇచ్చి నిన్ను కొని ఉన్నాను. ఆగవే రెండు విధத்தில் நீ எனக்கு சொந்தமானவள். రెండు విధములో నీవు నాకు సొంతమైన దానివి. நான் ஏன் உன்னை விலைக்கு வாங்கினேன் என்று சொன்னால், ఎందుకు నేను నీకు క్రైమ్ ఇచ్చి కొన్నాను అని చెప్పి చూసినట్లయితే, நீ எனக்கு அடிமையா இருக்கும்படி இருக்க வேண்டும் என்பதற்காக அல்ல. నీవు నాకు దాసురాలవై ఉండాలన్న ఉద్దేశంతో కాదు. நீ மற்றவர்களுக்கு அடிமையாக இருக்க கூடாது என்பதற்காகவே உன்னை நான் விலக்கி வாங்கினேன். நீ இத்தர்களுக்கு தாசுராலிக உண்டக்கூடாதன்ன உத்தேசத்தோனே நான் நீக்கு கிரைம் இச்சி நின்னு நேனு கொன்னான் அன்றுனாடு. அவருடைய நோக்கம் நீ சுயாதீனியாய் சுயாதீனம் உள்ளவளா இருக்க வேண்டும் என்பதற்காகவே. அலாகைத்தே தான் யொக்க உத்தேசம் ஏன்டே மீ நீ சுதந்திராலுக உண்டாலன்ன உத்தேசமே. நீ யாருக்கும் அடிமையாக வாழக்கூடாது என்பதற்காகவே உன்னை நான் விலக்கி வாங்கியிருக்கிறேன். నీవు ఎవరికి దాసురాలవై ఉండకూడదన్న ఉద్దేశంతో నీకు క్రయం ఇచ్చి ధనం ఇచ్చి నేను నిన్ను కొన్నాను అంటున్నాడు. నీ ఎనకు అడిమయా ఇర్పదకగ నేను ఉన్న విలకి వాంగవే ఇల్లే. నీవు నాకు దాసురాలవై ఉండాలన్న ఉద్దేశంతో నేను నీ కొనాలి నిన్ను కొనలేను. నీ స్వాధీనముల్లవలా ఇర్పదకగవే ఉన్నై విలకి వాంగిరికరే. నీవు స్వతంత్రాలుగా ఉండాలన్న ఉద్దేశంతో నేను క్రయం ఇచ్చి కొన్నాను అంటున్నాడు. ఆగవే గోమేరే నీ పోగలాం స్వాధీనముల్లవ నీ పోగలాం ఎందు సొలుగరా. అలాగైతే గోమేరు, నువ్వు ఇప్పుడు స్వతంత్రాలు అయ్యావు, నీవు ఎవరికి దాసురాలివి కాదు, నీవు పోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు గోమేరుడే మననిలే ఎప్పుడు ఇరుగం. ఇప్పుడు గోమేరు యొక్క పరిస్థితి, హృదయం, ఆలోచన ఎలాగుంటుంది నెనచి పారంగ. ఒక నిమిషం ఆలోచన చేసి చూడండి. ఇప్పుడు ఇవల్ మత్ర యజమానిడతిల అడిమయా ఇరుందాల్ కాలమల్లాం అడిమయాగవే ఇవల్ ఇరుపాల్. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి యజమానుడి దగ్గర ఉన్నట్లయితే జీవిత కాలం అంతా దాసురాలుగానే ఉండిపోతుంది. ఆనా ఇంత యజమాను ఓసియా అవలై స్వాధీనం ఉన్నవలా ఇరుకుబడికి అలది విడుదల చేయబడికి విలేక్రయం కొడుతు వాంగిరుకరా. అలాగైతే ఓసియా ఆమెను విడుదల చేయుట కొరకే క్రయం ఇచ్చి ఆమెను కొనుక్కొని వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు సులుగా, నీ స్వాధీనం ఉన్నవల్, నీ యారుకు అడిమే ఇల్ల, నీ పోగలాం ఎందు సొలివిటా. ఇప్పుడు చెబుతున్నాడు, నీవు ఎవరికి దాసురాలివి కాదు, నీవు క్రైమ్ ఇచ్చి నేను కొన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు సుందరాలు నీవు వెళ్ళవచ్చు అంటున్నాడు. ఇప్పుడు గోమేర్ ఎన్న సేవార్. గోమేర్ ఏం చేస్తుంది? ఆవిడ మనలో ఎప్పుడు ఇరుగం. ఆమె మనసులో ఏమవుతుంది, ఎలాగుంటుంది నేను బారుంగ. కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు గోమేర్ సొల్లుగురా. ఇప్పుడు గోమేర్ చెబుతుంది, యజమానునే నాన్ ఉనకు వివాహ మనవిదాన్. యజమానుడా, నేను నీకు వివాహం చేసుకున్న భార్యనే. நீ எனக்கு கணவன்தா. நீ உனக்கு பர்த்தவே. என் நாயகன் நீர். நான் நாயகுடவ நீவே. என்னுடைய காதலன் நீர். நான் யொக்க பிரேம ஒக்கடவு நீவே. நான் உன்னை ரொம்ப நேசிக்கிறேன். நீ நின்னு பிரேமிஸ்து உன்னானோ. உன்னை விட்டு விலகி போனேன். நின்னு வதறி வெள்ளானோ. நான் பாவம் செய்தேன். நேன் பாபம் சேசானோ. ஆனால் என்னை மீண்டும் விலக்கி வாங்கி வாங்கி விட்டதுனாலே நான் உனக்கு அடிமையாகத்தான் நான் இருக்க வேண்டும். కానీ నీవు మరలా నాకు క్రైమ్ చెల్లించి వెలచి కొన్నావు కాబట్టి ఈసారి నేను తప్పక నీకు దాసురాలుగానే ఉండాలి. నా జీవితంలో దాసత్వం ఉండకూడదని నీవు నాకు వెల చెల్లించి కొన్నావు కాబట్టి నేను స్వతంత్రాలుగా ఉండాలని నీవు నన్ను క్రయమిచ్చి కొన్నావు కాబట్టి. యజమానునే, నాన్ ఉన్నై విట్టు వెలగి ఎంగే పోవేన్. యజమానుడా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? నా కాలమల్లా మనపూర్వమాయ్ ఉనకు నేను వేల చేయ విరుముగ్రేన్.
దా జీవిత కాలం అంతా మనస్ఫూర్తిగా నీకు నేను పని చేసేదానికి సిద్ధముగా ఉన్నాను అంటుంది. నన్ను ఎంగేయం పోగ ముడియాదు, నేను ఉమ్మకు ఒప్పుకొడుకురేన్, మనపూర్వమాక ఉనకు వేలే చేయవే నేను అర్పణికిరేన్ అని సొన్నారు. అప్పుడు చెబుతుంది, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళను, నా మనస్ఫూర్తిగా నేను నీకు పరిచారం చేస్తూ నీతోనే ఉంటానని చెబుతుంది. అన్బానవర్గలే, ఇదిదాన్ నమ్ముడే వాళ్ళ ప్రియులారా, ఇదే మన జీవితాల్లో కూడా ప్రభువుకు మనకు ఉన్నటువంటి సంబంధం. దేవుని పిన్పట్టకూడే విధమానది, దేవుణ్ణి వెంటాడవలసినటువంటి విధము కండిషన్ బేరిలే అల్ల, అది కండిషన్ తో కూడినది కాదు, కట్టాయతిన్ బేరిలే అల్ల, అది ఖచ్చితమైన రీతిలో కాదు, కట్టలయిన్ అడిపడేలే అల్ల, ఆజ్ఞ ప్రకారం అసలే కాదు, ప్రమాణత్తిన్ అడిపడేలే అల్ల, ప్రమాణం రీతిగా కూడా కాదు. మనరు ఇంకే కమిట్మెంట్ మనపూర్వమాయ కట్టడతలే అన్పు గురువదైతాన్ దేవన్ గురుముగా. ఇక్కడ మనం ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రభువును ప్రేమించేదే ప్రభువు కోరుకుంటున్నాడు. మనపూర్వమాగ ఆండవరికి అర్పణ చేయతాన్ ఇంకే విరుముగురా, మనపూర్వకంగా ప్రభువుకు అర్పణ చేసుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనపూర్వమాగ ఇరవినిడతలే అన్పు గురతాన్ దేవన్ గురుముగురా, మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రేమ చూపాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకే కట్టాయమాగ అన్పు కూర వేండం, కట్టాయమాయ దేవుని పిన్పట్ట వేండం అంటే దేవుని విరుమవిలే. ఎక్కడైనా సరే బలంతముతో ప్రభువుని వెంటాడాలి, బలంతముతో ప్రభువును ప్రేమించాలని ప్రభు ఎక్కడ కోరుకునేది లేదు. ఎందుకంటే దేవుని ఆలయం అడిమి పెడుతుంది ఇల్లే, దేవుడు ఎవరిని దాసులుగా ఉంచేదానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. స్వాధీన ఇరుకుంబడికే దేవుని విరుముగురా, ఆయన మనందరము స్వతంత్రులుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. இந்த கதை இங்கே இஸ்ரவேலுக்கு தேவன் அந்த ஓசியாவுக்கு வெளிப்படுத்துறது. இதுதான் ஸ்டோரி நீ லேபதி கதனு ஓசியா துவாரா இஸ்ரேல் பிரஜலுக்கு பயலப்பரிச்சது. இதே அன்பரே, நீங்கள் நானும் தேவனுக்கு ரெண்டு முறை சொந்தமா இருக்கிறோம். பிள்ளைகளா, மனமும் பிரபுவுக்கு ரெண்டு சார்லும் மனம் சொந்தமாய் உண்ணாமு. ஒன்று, தேவன் நம்மை சிருஷ்டித்ததால் அந்த சிருஷ்டிகரருக்கு நாம் சொந்தமானவர்கள். தேவுடு மனமல்ல சிருஷ்டிச்சாடு காபட்டி ஆயனுக்கு மனம் சொந்தமாய் உண்ணாமு. மொதட்டிகா సృష్టియానది సృష్టియై తొలగై చేయ వేండాం, సృష్టి ఆయన్ని ఆయన స్తుతించవలసి ఉన్నది. రెండవదాగ ఉన్నయం ఎన్నయం దేవన్ తనుడే విలేరపత్త త్రివత్తత్తాల్ నమ్మై విలక్రయం కొడుతు వాంగి ఇరుకరా. అలాగైతే ప్రియులారా, నిన్ను నన్ను ఆయన యొక్క రక్తాన్ని చిందించి మనకు క్రయం చెల్లించి మనమల సంపాదించుకున్నాడు. నమ్మై విలక్రయం కొడుతు అవర్ వాంగి ఇరుకరదినాలే నాం నమ్మ నమ్మ యజమానాగి అవరుకు నాం అడిమేగలాగ ఇరుక వేండాం. ఆయన ఆయన రక్తాన్ని క్రయముగా చెల్లించి తన ప్రాణాన్ని పెట్టి రక్షించుకున్నాడు కాబట్టి మనం ఆయనకు దాసులమై ఉండాలి. కానీ దేవుడు మనము దాసులుగా ఉండాలని కోరుకునటం లేదు. అడాప్టెడ్ సన్స్, నమ్మై అవర్ సొంత పిల్లలాగ చేర్చుకుంటారు. వాసిక్కిరో, ఆయన తన సొంత పిల్లలుగా చేర్చుకున్నాడని మనం చదవగలము. సొంత కుటుంబత్లే నమ్మ అంగత్తనాగ ఇరుకబడి అధికారం కొడుతుందే నాం ఇంగే పార్కిరో. సొంత కుటుంబములో ఆయన మనము అంగములుగా ఉండాలన్న ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడని. సుతంత్ర వాళ్ళిగా ఇరుకవే దేవుడు నమ్మై విలక్కిరేం కొడుతూ వాంగిరుకురారు ఎన్నదే పార్కిరో. మనం స్వతంత్రులుగా ఉండాలనే దేవుడు తన క్రయాన్ని చెల్లించి కొన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాం ఎప్పుడు ఇరవనిడతలే అణుగిరో, ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి ఎలాగో వెళ్తున్నాం. గోమేశ్వర కట్టాయితే పేర్లే, మనపూర్వమాగా నాను ఉమ్మకి సేవ చేయగిరేన్ నిన్ను ఒప్పు కొడుతా, వాళ్ళ ముళ్ళుమాయ్ ఉమ్మకాగ వాళ్ళేనరా. గోమేరు ఒప్పుకుంటుంది, బలంతముతో కాదు, బలవంతముతో అసలే కాదు, నేను నా మనస్ఫూర్తిగా నీకు నేను సేవ చేస్తానని ఆమె తీర్మానం చేస్తుంది. అందు పిల్లగలే, నాం కూడా ఇరవనే పిన్పట్టువది ఇదిదా. ప్రిలారా, మనము కూడా ప్రభువును వెంటాడవలసిన విధానం ఇదే. ఇన్నకి వాలంటైన్ డేస్ ఎందు సొల్లువారు, ఈ దినాల్లో మనం వాలంటైన్ డేస్ అని చెబుతాము. కాదులర్గల్ దినం, అదే ఆ యొక్క ప్రేమకుల దినం అంటారు. ఇది తమిళ్లే சொல்ல போனால் அன்புக்குரியவர்களினுடைய தினம். ఇది ప్రేమ చూపించే వారి యొక్క దినం. ఈ దినము అన్బరే మెయ్యாகவே వాలంటైన్ వంది మనపూర్వமாக దేవుని பின்பற்ற కమిట్ பண்ணுதான் వాలంటైన్. ఆ ఎలాగూ ప్రేమకులు ప్రభువును వెంటాడేదే ఆ యొక్క ప్రేమకుల యొక్క దినం అంటారు, కానీ అలాగే కాకుండా వేరే ఏమీ లేదు. ఎంత ఎదుర్பார்ப்பும் இல்லாமல் కమిట్మెంట్ பண்ணி இறைவன் மேலே அன்பு கூறுவது. ఏ యొక్క కార్యాన్ని ఎదురు చూడకుండా మన ప్రేమను ప్రభు పట్ల చూపించి ఆయన వెంటాడేది ఆ యొక్క ప్రేమకుల దినమని అర్థం. మనపూర్వమై కాలమలం కర్తరికి సేవ చేయబడు, జీవిత కాలమంతయు ప్రభువుకు సేవ చేయుటే. ఇదితాన్ ఓషియాకు దేవన్ విలక్కిరదే నాం ఇంగే పార్కిరో. ఈ కార్యాన్ని ఓషియాను పిలిచి దేవుడు ఆయనకు తెలియజేస్తున్నటువంటి విషయం.
ஓசியாவினுடைய வாழ்வு மக்களுக்கு ஒப்பனையாக, மக்களுடைய சமூக வாழ்வுக்கு ஒப்பனையாக தேவன் விளக்கிற காட்சியை தான் நாம் இங்கே பார்க்கிறோம். ఈ యొక్క ఓషియా యొక్క జీవితము ప్రజలకు అది ప్రతిఫలం చేసి ప్రతిఫలించేదిగా ఉన్నట్లుగా మనం ఈ యొక్క ఓషియా గ్రంథంలో చూస్తున్నాము. ఓకే, దేవునామం మహిమపడటం ప్రియులారా, నేను ముడికిరేన్ ప్రియులారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. ఇప్పో ఇప్పుడు నాం ఇంకి నా పోతది ఓషియా పుస్తకத்தினுடைய ஒரு ఇంట్రొడక్షన్ தான் நாம் இப்பொழுது பார்த்தோம். మనం ఇప్పుడు చూసింది ఈ యొక్క ఓషియా పుస్తకములో నుండి ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే చూశాము. కత్తి సితమనాల్ వరు నాట్కళ్ళే ఓషియావినுடைய அடுத்த கட்டம் நடவடிக்கை எப்படி இருக்கிறது என்பதை நாம் பார்க்கலாம். பிரபு சித்தம் அயிதே ஓசியா யொக்க சிஸ்டமும் லேபத்தை ஆயன யொக்க சித்தாந்தமும் தேவன் யொக்க தீர்மானம் ஏமிட்டு தர்வாத மனம் ஆலோசிச்சாதாம். ஓகே, நாம் ஆண்டவருக்கு மனப்பூர்வமாய் கமிட் பண்ணி தேவனிடத்தில் அன்பு கூர்ந்து கடந்து போலாம். தேவன் நாமம் மகிமைப்படுவதாக. மனம் தேவனுக்கு பரிபூர்ணமாக சமர்ப்பிச்சுக்கொண்டு தேவன் சன்னிதில முந்துக்கு சாகுதாம். தேவன் நாமமுனக்கு மகிம கலுகுன காக்க. தேங்க்ஸ் லார்ட். ப்ரைஸ் லார்ட். వందనాలు బ్రదర్. చక్కటి సందేశము ఓషియా ద్వారా మనకు అందించిన బ్రదరు నాగేంద్ర గారు అనువాదం చేసిన చక్కటి తెలుగులో అనువాదం చేసినారు. యేసుకృష్ణ అనువాదం చేసినాం. చక్కటి చెందిన మనము లోకంలో రెండు విధాలుగా చెడిపోయిన వారు, పుట్టుకతో జన్మ కర్మ పాపాలు మనం క్రియల ద్వారా పుట్టుకతో చేసిన పాపాల కొరకు ఆయన మనం లోకంలో ఉండగా ఆయన మనము ఆయన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొన్ని స్వతంత్రులుగా చేసినాడు. కనుక మనం గొప్ప సందేశం అందించిన కేసుకృతం వందనాలు తెలుస్తున్నాం. మరి ప్రార్థన తీసుకుందాం. ఆఖరి ప్రార్థన రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. వందనాలు ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం. ప్రియులరా, ప్రభు మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఉదయ కాలమున 4062వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మాకు అనుగుచ్చిన మంచి సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. చేరివచ్చిన ప్రియులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు పాల్ శ్రీరామలంకులను గట్టిపెట్టి మేము స్తుతిస్తున్నాం. చక్కగా నడిపించారు, మంచి వాక్యాన్ని అందించిన దైవజనులు బ్రదర్ నాగేంద్రన్ రాజా గారు ఆ వాక్యాన్ని చక్కగా ట్రాన్స్లేట్ చేసి తర్జుమా చేసి మాకు అందించినటువంటి బ్రదర్ ఏలియా గారికి, మా ప్రభ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, హోషేయ గ్రంథములో హోషేయ యొక్క జీవిత విధానాన్ని వినిపించారు. ఇశ్రాయేలులకు భర్తగా దేవుడైన యెహోవాను వివరించి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను చూచి విరిగిన హృదయముతో మాట్లాడిన మాటలు, హోషేయను వ్యభిచారము చేస్తున్న స్త్రీతో గోమేరుతో వివాహం చేసుకోమని చెప్పినప్పుడు ఆయన చేసుకున్నాక కూడా మళ్ళీ తప్పిపోయిన విధానాన్ని మేము చూసాం. అలాగున్నా ఇస్రాయల్ సారిసారికి తప్పిపోతున్నారు, అయినా మీరు ప్రేమించారు. అలాగనే నేడు మేము కూడా మీ బిడ్డలమైన మేము యథార్థమైన ప్రేమతో మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ మీరు అక్కడ పర్యంతం విశ్వాసంలో సాగుతూ మీరు ఇచ్చిన లేఖనాలు మమ్మల్ని సరిచేస్తున్నాయి, మరి మా ప్రభ మమ్మల్ని సరిదిద్దుతున్నాయి. అందులో బట్టి మీకు స్తోత్రములు. నమ్మకంగా కొనసాగుటకు మీరే సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మన వాక్యం ఇచ్చిన దాసునికి, తర్జుమా చేసిన దాసునికి వందనాలు. నడిపి ముందుగా ప్రార్థించిన సుధాకర్ గారికి, పాట పాడిన జపన్య గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన సునీల్ గారికి, మరి నాకు అవకాశం ఇచ్చిన బర్ణబాస్ గారికి వందనాలు చేస్తున్నాం.